गौरव नीलू, जय भीम, जय भीम, इनपड़े गति जय भीम। गौरवनील प्लीज 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 గౌరవనీయులు మన రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు మన శాసనసభ స్పీకర్ గౌరవనీయులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు శాసన మండలి చైర్మన్ గౌరవనీయులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు సభలు ఆసీనులైనటువంటి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు మన చీఫ్ సెక్రటరీ గారు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు శ్రీ ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ గారు గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా ప్రజాప్రతినిధులు రాష్ట్ర అధికారులు మీ అందరికీ కూడా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నేను హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఇంతకుముందే ప్రకాష్ గారు అన్నట్టుగా మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తా ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, ఆడుతూ ఉన్నాం, మన ఆక్రోశాన్ని తెలియజేస్తున్నాం. సంవత్సరాలు దశాబ్దాలు గడిచిపోతూ ఉన్నాయి. ఒకటే మాట నేను మనవి చేసుకున్నా, అంబేద్కర్ గారు విశ్వమానవుడు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీయమైనటువంటిది, సార్వజనీయమైనటువంటిది. ఒక ఊరికో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితమైంది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనగారిన జాతులకు ఒక ఆశాదీపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగం, ఆయన మార్గదర్శనం చేసిన రాజ్యాంగం 70 సంవత్సరాలు దాటిపోతూ ఉంది. నిజంగానే మనం ఒక్కసారి దయచేసి ఈ సమావేశంలో స్టేజీ పైన స్టేజీ కింద అందరూ కూడా చాలామంది మేధావులు ఉన్నారు, వివిధ అధికార హోదాలు పదవులు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు కూడా ఉన్నారు. గుండె మీద చేయి వేసుకొని మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అంబేద్కర్ జయంతులు జరుపుకుంటూ పోవడమేనా, ఆయన చెప్పింది ఆచరించేది ఏమైనా ఉందా, ఆ దిశగా కార్యాచరణ ఏమైనా ఉందా లేదా, ఇది ఇలా భారతదేశం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న అనే మనవి చేస్తూ ఉన్నాం. ఆటలు పాటలు వలపోతలు తలపోతలు కాదు, కార్యాచరణ ప్రారంభం కావాలి, ఒక ఆచరణాత్మకమైనటువంటి ప్రారంభోత్సవం కావాలి. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తేనో ఎవరో చెప్తేనో ఏర్పాటు చేసుకోలేదు. ఇంత అద్భుతమైనటువంటి విశ్వమానవుని యొక్క విశ్వరూపాన్ని ఈ మూర్తి రూపంలో మనం ఇక్కడ ప్రతిష్ఠించుకున్నామంటే దానిలో ఒక బలమైన మెసేజ్ ఉంది, సందేశం ఉంది. ఇది ఉన్నటువంటి ప్రదేశం సుందర దృశ్యమే కాకుండా రాష్ట్ర పరిపాలనా సౌధమైనటువంటి సెక్రటరేట్ పక్కనే ఉంది. మన పరిపాలనా సౌధానికి కూడా అంబేద్కర్ గారి పేరే పెట్టుకున్నాం, రాష్ట్ర సెక్రటరేట్ కూడా. సెక్రటరేట్ ముందే అమరుల స్మారకం కూడా ఉంది, ఆ పక్కనే మధ్యలో హుస్సేన్ సాగర్ మధ్యలో అంబేద్కర్ గారు నమ్మిన బుద్ధ విగ్రహం కూడా ఉంది. ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి
సందేశాత్మక చిహ్నాలన్నీ మనవి చేస్తా ఉన్నా. ప్రతిరోజు సెక్రటరీకి వచ్చేటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సెక్రటరీలకు కానీ ఎప్పటికప్పుడు ఆలోచనలో వస్తూ ఉండాలి. అంబేద్కర్ గారి సిద్ధాంతం అంబేద్కర్ గారిని చూస్తూ వాళ్ళ మనసు ప్రభావితం కావాలి. ఆ మార్గం పట్టాలే అనేటువంటి ఒక సందేశం అనునిత్యం ఆయన యొక్క సిద్ధాంతం ఆచరణ కళ్ళల్లో మెదలాలని తమ జీవితాలు అర్పించి సాధించబడ్డ తెలంగాణ అమరులు కూడా మనకు ఆదర్శం కావాలని ఈ కాంప్లెక్స్ అంతా కూడా ఈ విధంగా మనం రూపకల్పన చేసుకోవడం జరిగింది. ఇప్పుడే నాకు మన ఆర్థిక మంత్రి హరీష్ రావు ఇచ్చాడు. ఇది విగ్రహం కాదు, ఒక విప్లవం. ఇది కేవలం ఆకారానికి ఒక ప్రతీక కాదు, ఇది తెలంగాణ కళల సాకారం చేసేటువంటి ఒక చైతన్య దీపిక అని చెప్పి ఈ చిట్టి నాకు హరీష్ రావు ఇవ్వడం జరిగింది. ఆ పద్ధతిలో దీన్ని పెట్టుకున్నాం. ముందుగా నా బాధ్యత కాబట్టి ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి అహోరాత్రాలు కృషి చేసినటువంటి మన ఎస్సీ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి, వారు అనేక దేశాలు అంతకుముందు మిత్రులు కడియం శ్రీహరి గారు, వారు ప్రయత్నం ప్రారంభించారు. దాని కొనసాగింపుగా ఈశ్వర్ గారు దేశాలు తిరిగి సమయం పట్టినా సరే మనం ఈరోజు చూస్తున్న ఒక అందమైన సుందరమైన విగ్రహాన్ని మనకు అందించడం కోసం ఆయన సాగించిన కృషి సంవత్సరాల తరబడి చాలా ఉంది. వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన ఆర్ఎన్బి మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు, దీని నిర్మాణం విషయంలో ఆయన స్వయంగా ఇంజనీర్ కాబట్టి చాలా ప్రయాసపడి, బహుశా వారం నుంచి అయితే ఆయనకు నిద్ర ఆహారం కూడా లేదు, ఆ రకంగా తుది మెరుగులు దిద్దడానికి బ్రహ్మాండమైనటువంటి కృషి చేసినటువంటి ఆర్ఎన్బి మినిస్టర్ గారికి, ఐఎన్సి గణపతి రెడ్డి గారికి, ఆర్ఎన్బి సిబ్బందికి, ఇది నిర్మాణం చేసినటువంటి ఆ నిర్మాణ వ్యవస్థకు, ఇందులో పాలువంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒకటే విషయం, ఇంకో మంచి విషయం కూడా ఈరోజు ప్రకటించదలుచుకున్నాను. మిత్రులు, కత్తి పద్మారావు గారు సభకు వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ పేపర్ ముఖంగా వారు నాకు ఒక సూచన చేశారు. అంబేద్కర్ గారి పేరిట ఒక శాశ్వతమైనటువంటి అవార్డు, మంచి అవార్డు నెలకొల్పితే బాగుంటుంది అని వారు చెప్పారు. ఉదయమే మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంబేద్కర్ గారి పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇస్తాం. 51 కోట్ల రూపాయలను డిపాజిట్ చేస్తూ ఉన్నాం. దాని ద్వారా ప్రతి సంవత్సరం 3 కోట్ల రూపాయలు మనకు వడ్డీ కింద అందుబాటులోకి వస్తుంది. దాంతో దేశంలో ఉన్న వాళ్లకు, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు కూడా అంబేద్కర్ గారి పేరిట ప్రతి అంబేద్కర్ జయంతి రోజు మంచి ఉత్తమ సేవలు అందించిన వాళ్లకు అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ జయంతి శుభ సందర్భంలో నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ 50 కోట్ల నిధి శాశ్వతంగా ఉంటుంది. ఆ విధంగా వారి పేరు ప్రతిష్టలు కూడా శాశ్వతంగా ఉంటాయని నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను ముందు మనవి చేసినట్టుగా కొన్ని విషయాలు మీ దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది. ఒక మాట బాధతో అయినా సరే మనమందరం అంగీకరించక తప్పదు. 70 ఏళ్ల క్రితం రాజ్యాంగం అమలు ప్రారంభమైన అనేక పార్టీలు గెలవటం ఓడటం, ప్రభుత్వాలలో మార్పులు జరిగినా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేటి వరకు నిరుపేదలు ఎవరు అంటే దళితులు అనేటువంటి మాటనే ఉండడం మనందరూ కూడా సిగ్గుచేయటం అని చెప్పిన మనవి చేస్తూ ఉన్నాం. మరి ఏం జరుగుతూ ఉన్నట్టు, ఇది మారాలి, ఈ పరిస్థితి మారాలి. పార్టీలు ఓడిపోవటం వేరే పార్టీలు గెలవటం కాదు. గత చాలా రోజులుగా నేను చెప్తూ ఉన్నాను, ప్రజలు గెలిచేటువంటి రాజకీయం రావాలి దేశంలో. దానికోసం దళిత మేధావి వర్గం కూడా ఆలోచన చేయాలి. అన్నం ఉడికిందా లేదా చూడడానికి మనం మొత్తం కుండను పిసికి చూడాల్సిన అవసరం లేదు. ఎవరి వైఖరి ఏ విధంగా ఉంది, ఏ డైరెక్షన్లో పనిచేస్తూ ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందని నేను 2-3 విషయాలు మీ ముందు పెడతాను. బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి ముందు ఇక్కడ 10 సంవత్సరాలు వేరే పార్టీ రాజ్యం చేసింది. వాళ్ళ కాలంలో, ఆ 10 సంవత్సరాల కాలంలో దళితుల అభివృద్ధి కొరం వాళ్ళు పెట్టిన ఖర్చు కేవలం 16,000 కోట్ల రూపాయలు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో
ఈ సంవత్సరం బడ్జెట్ కూడా కలుపుకొని దళితుల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన డబ్బు 1,25,068 రూపాయలు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు, ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అకౌంట్ల యొక్క నిర్ధారణ. ఇది గవర్నమెంట్ సైట్లో కూడా ఉంటుంది, ఎవరైనా సరే దీన్ని పోల్చి చూసుకోవచ్చు. అదే కాకుండా అద్భుతమైనటువంటి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి గొప్ప కార్యక్రమం, నిజంగా అభివృద్ధిని సాధించే కార్యక్రమం, దళితుల ఆర్థిక అభివృద్ధికి దోహదపడే కార్యక్రమం దళిత బంధు కూడా తెలంగాణ గవర్నమెంట్ తెచ్చింది అని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎక్కడ ఈ దేశంలో ఏ సెక్రటరీ పెట్టని విధంగా అద్భుతంగా రాష్ట్ర ప్రధాన కార్యాలయం సచివాలయానికే డాక్టర్ అంబేద్కర్ గారి పేరు కూడా మనం పెట్టుకున్నాం. ఈ నెల 30 నుంచి అది ప్రారంభం కూడా చేసుకోబోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. వీటన్నిటిని మించి శిఖరాయమానంగా ఆకాశమంత ఎత్తు ఉండేటటువంటి మనందరికీ మార్గదర్శనం చేసేటువంటి ప్రపంచంలోనే కాదు ఇండియాలోనే కాదు ఎక్కడ కూడా లేనంత ఎత్తైనటువంటి మహోన్నతమైనటువంటి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్న ఘనత కూడా మన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందనే మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా అనేక పార్టీలు అనేక కులాహలాలు గొడవలు గందరగోళాలు ఎన్నో చెప్తా ఉంటారు, కానీ వాస్తవ దృక్పథం వైపు ప్రయాణం దళిత బిడ్డలందరూ కొనసాగించే విధంగా దళిత మేధావి వర్గం ఆలోచించాలి, అందుకు సమాయత్తం కావాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నిజంగా పనిచేసే వాళ్లను ప్రోత్సహిస్తూ ముందుకు పోతే మరింత కూడా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలు చెప్పడానికి ఆత్మవిశ్వాసం కావాలి. ఒక సందర్భంలో నేను చెప్పిన, నేను తెలంగాణ రాష్ట్రం నుంచి పోతా ఉన్నా, సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్తా ఉన్నా, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతా అని చెప్పిపోయినా, ఖచ్చితంగా అక్షరాల అట్లే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళడం జరిగింది. పార్లమెంట్లో బిల్లు పాస్ అయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనే నేను తెలంగాణకు తిరిగి రావడం జరిగింది. ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నా. ఇంతకుముందు ప్రకాష్ అంబేద్కర్ గారు చెప్పారు, మీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ కార్యక్రమాలు చేశారు, ఆయన జాతీయ రాజకీయాల్లో కూడా ఇదే రకమైన కార్యక్రమాలు చేయడానికి పార్టీని జాతీయంగా విస్తరించారు, మీ అందరి ఆశీస్సులు మీ ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి వారు మీకు చెప్పారు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఈ విషయాలు చెప్పడానికి ఆత్మవిశ్వాసం కావాలి. ఎందుకంటే తప్పకుండా ఈ 24 పార్లమెంట్ ఎన్నికలలో రాబోయే రాజ్యం మనదే 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 భారతదేశంలో మనవి చేస్తా ఉన్నా. నేను అందుకే మీకు ముందే మనవి చేసిన, ఇది కొంతమంది మన శత్రువులకు మింగుడు పడకపోవచ్చు, కానీ ఒక చిన్న మినుగురు చాలు, ఒక స్పార్క్ చాలు అంటుకోవడానికి. ఈ మధ్య నేను మహారాష్ట్రకు పోతే మీరందరూ టీవీలలో చూస్తూ ఉన్నారు, నేను ఊహించినటువంటి నా కలలో కూడా అనుకున్నటువంటి ప్రోత్సాహం ఆదరణ అక్కడ వస్తూ ఉంది. ఈరోజు మహారాష్ట్రలో వస్తుందంటే రేపు ఉత్తరప్రదేశ్లో కూడా వస్తుంది, బీహార్లో కూడా వస్తుంది, బెంగాల్లో కూడా వస్తుంది, ప్రతి చోట వస్తుంది. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం మనదే అని మనం చేస్తూ ఉన్నాం. రేపు ఖచ్చితంగా తెలంగాణ దళిత బంధు దేశంలో మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను ఈరోజు ప్రకటిస్తూ ఉన్న ఈ శుభ సందర్భంలో, ఈ మహనీయుని జయంతి సందర్భంలో ఖచ్చితంగా దేశంలో ప్రతి సంవత్సరం 25 లక్షల దళిత కుటుంబాలకు తెలంగాణ దళిత బంధు లాంటి దళిత బంధును అమలు చేస్తామని చెప్పి అన్ని రాష్ట్రాల వాళ్ళకు కూడా ఈ సదుపాయం అందుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందువల్ల తప్పకుండా మనందరం కూడా ముందుకు వెళ్తాం. అంబేద్కర్ గారు వారి యొక్క రిలెవెన్స్ ఇంకా ఉంది, ఆయన ఎప్పుడో కృషి చేసిన వ్యక్తి, కానీ ఆయన కలలు ఇంకా నెరవేరలేదు, నెరవేర్చవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. వారి కలలు సాకారం కావాలే అవుతాయి తప్పకుండా, ఆయన అనుకున్నటువంటి ఎన్నో విషయాలు సాకారం అయినాయి. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, ఏదో ఒక ఉరవడిలో కొట్టుకొని పోవడం కాకుండా, ఒక గాలిలో పోవడం కాకుండా, ఎవరైతే నిర్బంధంగా నిజమైనటువంటి భక్తితోని పేద ప్రజలను ఆశీర్వదించే దిశగా పోతున్నారో వారికే మీ బలం అందాలే. మనం చీలిపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది, కాబట్టి ఆ రకంగా ముందుకు పోతే ఖచ్చితంగా విజయం మనదే. మన రాష్ట్రంలో ఇప్పుడు 50,000 మందికి దళిత బంధు సదుపాయం అందింది, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 125,000 మందికి
ఈ సదుపాయం అందబోతు ఉన్నది. దీని బ్రహ్మాండంగా సద్వినియోగం చేయాలని నేను నాయకులను అధికారులందరిని కూడా కోరుతూ ఉన్నాను. ఆ రకంగా చాలా చాలా నాకు గర్వంగా ఉంది. ఈ రోజు దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఇంత అద్భుతమైనటువంటి ఈ ఆదర్శమూర్తి విగ్రహాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్నందుకు ఈ సమయంలో ఈ అవకాశం నాకే కలిసి వచ్చినందుకు నా జన్మ ధన్యమైందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే రోజులలో కూడా బాబాసాహెబ్ బాటలు తెలంగాణ రాష్ట్రాన్ని కాదు ఈ భారతదేశాన్ని కూడా సరైన లైన్లో పెట్టడానికి చివరి రక్త బొట్టు వరకు పోరాటం చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు అని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్.